చాలాసార్లు వచ్చాం కానీ చూపించలేదు అన్నట్టు మీకు. బాగుంటుంది ఇట్ సైడ్ వచ్చేసి. చాలా డేస్ తర్వాత మీ ముందుకు వచ్చిన ఇట్లా. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మాకైతే ఇక్కడ ఫుల్ వర్షాలు కొడుతున్నాయి. సో ప్రస్తుతానికి అయితే మేము కిందికి వచ్చినాము చూడండి. సో ఇందాక వర్షం కొట్టింది అన్నట్టు, ఫుల్ వర్షం కొట్టింది, తగ్గింది. సో ఇక్కడ వర్షం కొడితే మస్తు ఉంటుంది అన్నట్టు. సో కిందికి వచ్చినాం అన్నట్టు. అండ్ అక్కడ మామిడికాయలు చూడండి, మై గాడ్ కనిపిస్తుందా? యే! సో ఇప్పుడు వచ్చి మేము రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నాము, చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ఒక కొమ్మని ఇట్లా అంటాం మా హస్బెండ్ మీదకి, సో వాటర్ పడతాయి. వాటర్ పడ్డాయి. నాకు ఇష్టం అట్లా వర్షం పడినప్పుడు, నా పక్కన ఇంకెవరైనా ఉంటే ఆ కొమ్మని ఇట్లా అన్నప్పుడు దాని మీద ఉన్న చినుకులన్నీ కింద పడతాయి కదా. సో ఎప్పుడు అట్లా చేస్తా అన్నట్టు మా హస్బెండ్ మీద. అమ్మా ఇప్పుడు నా మీద ప్రయోగించండి మా హస్బెండ్. అక్కడ ఆగిపోయినా. అండ్ ఇక్కడ వచ్చేసి హెచ్డిబిస్ ఉన్నాయి. ఇక్కడ ఒక షాప్ ఉంది, తమిళ షాప్. సో ఈ రూట్ వచ్చేసి మీకు ఎప్పుడు చూపించలేదు, వచ్చినాం చాలాసార్లు వచ్చినాం కానీ చూపించలేదు అన్నట్టు మీకు. బాగుంటుంది ఇట్ సైడ్ వచ్చేసి. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి సండే కదా. అండ్ ఇక్కడ హాస్పిటల్, చిచి ఇక్కడ బస్ స్టాప్ ఉంది. సో ఇక్కడ నుంచి రిజర్వాయర్ 1 కిలోమీటర్. సో మేము బై వాక్ వెళ్తున్నాము ఎందుకంటే నేచర్ ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి. అండ్ బాగుంది కదా. సో మీకు చూపిస్తాను మధ్యలో మధ్యలో వెళ్తుంటే ఇంకా, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో మనం రోడ్ క్రాస్ చేయాలంటే ఇది నొక్కాలి. యస్, రోడ్ క్రాసింగ్. సో ఇక్కడ హోల్డింగ్స్ పెట్టిల్లు ఎందుకంటే అటు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అటు ఫుల్ ప్లేస్ ఉంది అన్నట్టు. యాక్చువల్గా ఫుల్ చెట్లు ఉండే అటు, ఒక పెద్ద అడవి లెక్క. సో అదంతా మరి చెట్లన్నీ తీసేసి ఇప్పుడు ఏం లేవు, చెట్లు ఏం లేవు చూసినాము. సో ఈ హోల్డింగ్స్ పెట్టేసి
సంథింగ్ న్యూ కన్స్ట్రక్షన్ ఏమో చేస్తున్నారు. అండ్ ఇటు కూడా సింగపూర్ ఫుల్ కన్స్ట్రక్షన్ ఓన్లీ. సో ఈ హోల్డింగ్స్ పెట్టిల్లు కదా, దీని పక్కకే రిజర్వాయర్ ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ అన్నారు. సో ఇట్లా నడుచుకుంటూ వచ్చినాం అన్నట్టు మనం. అండ్ నౌ వి ఆర్ హియర్. చిన్నదే క్రాసింగ్ ఇక్కడ చూడచ్చు. సో ఇక్కడ మనకి మ్యాప్ ఉంది అండ్ ఇక్కడ చూడొచ్చు బెడాక్ రిజర్వాయర్ పార్క్ అని. సో దీన్ని బట్టి మనం చూసుకొని వెళ్ళొచ్చు అన్నట్టు. ఒక పెద్ద కెనాల్ ఉంది ఇక్కడ. సో మేము ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోయాం. కెనాల్ దగ్గర పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసింది మనం రావాల్సిన ప్లేస్. ఇక్కడ చూడండి చాలామంది జాగింగ్ వాకింగ్ కొందరు సైక్లింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ పార్కింగ్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కార్ పార్క్ చేసి లోపలికి వస్తారు అన్నట్టు. ఇది ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్ చాలా ఉన్నాయి, ఇది ఒకటనే కాదు, ఎక్కడి నుంచైనా ఎంటర్ కావచ్చు. బెడాక్ రిజర్వాయర్, వెల్కమ్ టు బెడాక్ రిజర్వాయర్ పార్క్. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఈ టైప్లో చేయాలన్నట్టు. తెగ కండలు ఏం చేస్తారు ఒక్కొక్కరు. యాక్చువల్గా అక్కడ కనిపిస్తుందా బస్సెస్ అవన్నీ వెళ్తున్నాయి. అటు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. మేము ఎప్పుడు అటు నుంచి వస్తాం, ఇటు నుంచి ఫస్ట్ టైం రావడం. బాగా వేస్తున్నారు. హే పిక్కలు పిక్కలు గొర్రెంక పిక్కలు గొర్రెంక పిక్కలు అట గొర్రెంక గొర్రెంక. హాయ్ హాయ్. We'll be right back.
మనం వచ్చేసినాం రిజర్వాయర్కి. ఇది ఎక్కడ అంటే బెడాక్ రిజర్వాయర్. మేము ట్యాంపనీస్ పక్కకే ఉంటుంది ఇది. The reservoir is made up of millions of water droplets like me. After treatment, the water eventually goes into our homes. To enjoy this water, let's all play our part to keep it clean. Mom, yeah, na? హ్యాపీ వీకెండ్, హ్యాపీ సండే అనుకోవచ్చు. ఇక్కడ మేము ఇప్పుడు ఇక్కడ దగ్గరకు వచ్చి కూర్చున్నాము, నియరర్ టు రివర్. సో అక్కడ చూస్తే కొన్ని వినాయకుని విగ్రహాలు కనిపిస్తున్నాయి, ప్లస్ కొబ్బరికాయలు కూడా కనిపిస్తున్నాయి. మేబీ వినాయకుడు నిమజ్జనం అప్పుడు ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేసి ఉంటారు. సో మీకు కూడా చూపెడతాను. అక్కడ చూడండి వినాయకుడు, వినాయకుని విగ్రహాలు. అదేంటి మరి రాయి కలర్లనే ఉన్నాయి. ఒకటైతే కలర్గా కనిపిస్తుంది, అక్కడ చిన్నది ఉంది. అక్కడ ఫోర్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఒకటి చిన్నగా కనిపిస్తుంది కదా, అది డైరెక్ట్ చూస్తే కలర్ కలర్గా ఉంది. అదైనా కానీ అది మెల్ట్ అవ్వదా? అదేంటో మరి, ఆ విగ్రహాలు వాటర్లో కరిగిపోవాలి కదా, అసలు కరిగిపోనట్టున్నాయి అవి. అసలు చెక్కు చెదరకుండా ఉన్నాయి, సేమ్ ఎట్లా ఉన్నాయో అట్లానే ఉన్నాయి అవి. కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ కనిపించే బ్రిడ్జ్ ఈ రిజర్వాయర్లో మెయిన్ థింగ్ అన్నట్టు. సో ఎవరు వచ్చినా కానీ ఇక్కడ వచ్చి విజిట్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ ఇక్కడ మంచిగా రిలాక్స్ కావచ్చు, ఇక్కడ సీటింగ్ ఏరియా కూడా ఉంది అన్నట్టు. సో కూర్చోవచ్చు మంచిగా. ఇక్కడ కూడా సీసీ కెమెరాలే. వ్యూ మాత్రం అద్దీరింది అసలు. అసలు యాక్చువల్గా ప్లాన్ చేసుకోలేదు, అంటే మేము పోయిన సండేనే వద్దాం అనుకున్నాము, అంతకు పోయిన సండేనేమో అప్పుడు వద్దాం అనుకున్నాము, కానీ ఈ సండే అసలు ప్లానే లేదు. సో వచ్చినామంట అనుకోకుండా. డ్రెస్ కోడ్ వేసుకొని ఎక్సర్సైజ్ చేస్తున్నారు.
మొత్తం తిరిగేసినాము ఆ కార్నర్ నుంచి. ఓ చాలా ఉంది అటు, మీకు ఆ కార్నర్ దాకా వెళ్ళాం కదా ఇప్పుడు. ఇక్కడ ఇందాక చూపించిన కదా, అక్కడ నుంచి మళ్ళా మేము ఇక్కడ బ్యాక్ వచ్చేసినాం ఈ ప్లేస్కి, స్టార్టింగ్ పాయింట్కి వచ్చినాం అన్నట్టు. సో ఇంటికి వెళ్ళిపోతున్నాము, చీకటి అయిపోతుంది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చీకటి కూడా. సో ఓకే చూడండి, లాస్ట్ అంటే మళ్ళీ వస్తాము, మళ్ళీ మళ్ళీ చూపిస్తాం. ఎంత బాగుంది కదా, సో మీకు చాలా డేస్ నుంచి ఇక్కడ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, హాట్ చాక్లెట్, క్యాపిచినో, అమెరికానో, సింగపూర్ కాఫీ టైప్స్ ఉన్నాయి కదా ఇక్కడ కాఫీస్. సో ఇక్కడ ఏంటంటే మనము మన కార్డ్ని ట్యాప్ చేయాలి. సో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవాలి, మనకు కాఫీ వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇంతవరకు అయితే ట్రై చేయలేదు, సో నెక్స్ట్ ట్రై చేసినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తాను. ఓకేనా, జస్ట్ చూపిస్తున్నా ఇట్లాంటి ఒక మిషన్ ఉంది ఇక్కడ అనేసి, ఇక్కడ మా బ్లాక్ దగ్గర ఇది. యా ప్రస్తుతానికి అయితే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాము, ఎందుకంటే తిరిగి 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 బాగా అలసిపోయినాం అన్నట్టు. సో కొంచెం కూల్ అవ్వడానికి, ఇంకా చీకటి కాలే, కొంచెం కొంచెంగా చీకటి అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు కొబ్బరికాయలు చూపిస్తాను. సో అలాంటి చెట్లు ఇక్కడ చాలా ఉన్నాయి అన్నట్టు, అక్కడ కూడా ఉన్నాయి, ఒక లైన్గా ఇలాంటి చెట్లే ఉన్నాయి అన్నట్టు. ఓకే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను, సరిపోయింది నాకైతే. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను, ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. Thank you for watching. Bye-bye.